నాకు ఎందుకో ఈ మధ్య మీ పోకడ చూస్తుంటే హీరోగా లాంచ్ అవ్వబోతున్నాడేమో అనిపిస్తుంది. స్టార్ట్ అదే కదా యాక్చువల్లీ. బట్ నౌ అగైన్ హిస్ గోయింగ్ టు రీలాంచ్ హిమ్సెల్ఫ్. లేదు అంత ఆ లాంచ్లు గించలే అది స్టైలింగ్ చూస్తా అనిపిస్తున్నారు. గణి కోసం అది స్టైలింగ్ కాదండి. 2022లో ఆయన చేసిన సినిమాల లెక్కలు ఇలా అంటే భీమ్లా అఖండ గనిలా ప్రాదేశ మారారు ఇలా ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసుకుంటే ఇవన్నీ లెక్కేసేస్తే మనకి లెక్క తెలిపోద్ది. సో వాట్ యూ హావ్ టు సే అండి, ఫస్ట్ మీతోనే మొదలు పెడదాము. చెప్పండి చెప్పండి, మీకు ఎక్కువగా టెన్షన్ ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది? నేను మీకు నాలుగు ఆప్షన్స్ ఇస్తాను. ఏ టెన్షన్ ఎప్పుడు అనిపించింది మీకు? ఎవరు ఎక్కువగా మిమ్మల్ని టెన్షన్ పెట్టారు? ఏ భీమ్లా నాయక్ టీం వాళ్ళు, ఇంకా అవ్వలేదు ఏంటి కమ్ ఆన్ గివ్ ఇట్ ఫాస్ట్ అని. బి అఖండ, సి గని, డి ఆర్ఆర్ ఆఫ్ రాధేశ్యామ్. చెప్పండి ఎవరు ఎవరు ఏ ప్రొడ్యూసర్స్ ఒకసారి ఆయన కళ్ళలోకి సూట్. అబో అబో వాళ్ళని ఇంకేమైనా ఉందా కింద? అందరిని తమన్ ప్రోటోకాల్ ఫాలో అవుతారు. అవునండి, అసలు నేను ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి ఆయన ఫేస్ చూడలా. ఆయన ఎప్పుడో షీల్డ్ లోనే ఉండేవాళ్ళు, ఈ మధ్య కాలంలోనే ఓపెన్ గా తిరుగుతున్నారు గాల్లో. బికాస్ ఇప్పుడు అర్థం అయిపోయింది ది కోవిడ్ని ఎలా మేనేజ్ చేయాలి వచ్చేసింది కదా, రానంత వరకే భయం వచ్చేసిన తర్వాత ఇంకా లేదండి. పోయినప్పుడు తగ్గారు, మామూలుగా ఉన్నాం చెప్పాల్సింది. బాబీ గారు, హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్ అండి? మీకు ఏ విషయంలో ఎక్కువ టెన్షన్ అనిపిస్తుంది అండి? నాలుగు ఇస్తాను మీకు ఆప్షన్స్. ఏ మీకు 10th క్లాస్ రిజల్ట్స్ రాకముందు, బి సినిమా రిలీజ్ కన్నా ఒక్క రోజు ముందు, సి ప్రీ రిలీజ్ లో స్పీచ్ కన్నా ముందు. ఇన్ మూడే ఆప్షన్స్ అండి. ఆయన కూడా అలా ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా అడిగితే బాగుంటుంది నా ఫీలింగ్. మీకు కూడా సీఏనా? లేదండి, మీకు ఇంకో మూడు ఆప్షన్స్ ఉన్నాయా? మీకు ఏ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కన్నా ముందు, బి అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చిన తర్వాత వెయిట్ చేసేటువంటి ఆ కొద్ది క్షణాలు, అలాంటివి ఏమి నా జీవితంలో లేదన్నట్టు చూస్తున్నాడు ఆయన. అలా చెప్తే కుదరదు కదా. చాక్లెట్ బాయ్ ప్రీ రిలీజ్ స్పీచ్ కన్నా ముందు. ప్రీ రిలీజ్ స్పీచ్ అండి. సిద్ధు గారు, బేసికలీ మీ ప్రొఫెషన్ అండి? ఐటీ అండి, ఐటీ ఇంజనీర్. రివర్స్ లో ఐ యూస్డ్ టు వర్క్ యాజ్ ఎన్ ఐటీ ఇంజనీర్. ఓకే, దెన్ ఆబ్వియస్లీ మూవీస్ అంటే ఇంట్రెస్ట్. కాబట్టి ప్యాషన్ కొద్ది ఎలా అనిపించింది మీకు ఎక్స్పీరియన్స్? ఒక 2 ఇయర్స్ ట్రావెల్ చేశారా? 3 ఇయర్స్? 3 ఇయర్స్ అండి. 3 ఇయర్స్ అంటే అందరూ అంటున్నాను ఫస్ట్ మూవీకి చాలా చూసేసాం మేము, బికాస్ ఆఫ్ ది కోవిడ్ కానీ డిలేస్ వల్ల. సో ఇట్ వాజ్ క్వైట్ ఎన్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అయిపోద్ది 6 మంత్స్ 1 ఇయర్లో అయిపోద్ది చూద్దాం అనుకున్నాను. స్టార్టింగ్ అప్పుడు అలాగే అనుకున్నాను. అలా అనుకుంటాను. మార్చ్ షూటింగ్ స్టార్ట్, జూలై రిలీజ్ సినిమా. ఫస్ట్ డేట్ జూలై 31st కి అసలు మన రిలీజ్. జూలై 31st 2020 కి మన పెద్దనాన్న గారు వచ్చి కల్ జనతా కర్ఫ్యూ. సో ఇన్ని ఎక్స్పీరియన్స్ తో బాబీ గారు, మీకు కూడా నెక్స్ట్ మూవీ ప్లాన్స్ ఏంటి? ఇమిడియట్ గా చేసేస్తున్నారా, లేకపోతే కొంత మనం ఒక వెకేషన్ కి వెళ్ళిపోదాం? ఒక ఏడాది ఫస్ట్ గాని ఎంజాయ్ చేసి దాన్ని ఫస్ట్ అనిపిద్దాం అనేది మా ఐడియా. మరి సిద్ధి ఐడియా నాకు తెలియదు. నేను కూడా 1-2 మంత్స్ బ్రేక్ తీసుకుంటున్నాను. ఏం చేద్దాం అనుకుంటున్నారు? బ్రేక్ చెప్తారా? కానీ 1 ఇయర్ కానీ అది ఆగదండి. అది అది ఆగదు. సినిమా రక్తం అలాంటిది. 11th మార్నింగ్ అనౌన్స్ చేస్తారు నెక్స్ట్ సినిమా రెడీ రిలీజ్ అవ్వగానే సిరీస్ అవుట్ ఉంది. అది చూడండి, అది సిరీస్ ఉంది. మీకు ఇంట్లో సిరీస్ ఉన్నారు, చాలా రైమింగ్ లో సడన్ గా వచ్చింది. ప్లీజ్ ఇది కుదిరితే
లేదు శిరీష్ బాధపడతాడు. అవును నన్ను చంపేస్తాడు. సో బాబీ గారు మీకు ఎలా ఉందండి ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్? మీరు ఇప్పటి వరకు సినిమాతో అసోసియేట్ అయి ఉన్నారు కానీ ఒక ప్రొడ్యూసర్గా కంప్లీట్గా ఫర్ గని, ఒక గని ఇది కంప్లీట్గా నిజంగానే గని కరెక్ట్ అంటే ప్రొడక్షన్ చేస్తూ ఉంటారు నేను చూస్తూ ఉన్నాను కానీ బట్ నిజంగా ప్రొడక్షన్ చేసినప్పుడు పిండి అవుతుంది అని అర్థం. అది ఇప్పుడు ఎదురింట్లో ఉండేటువంటి పిల్లల్ని చూడడానికి చాలా ముద్దుగా ఉంటారు కానీ మనకి పిల్లలు పుట్టిన తర్వాత తెలుస్తుంది అనమాట అమ్మో వీళ్ళు చేసేటువంటి పనులకి చాలా ఘోరాలు జరుగుతూ ఉంటాయి. అలా ఉంది మీ పరిస్థితి. ఎగ్జాక్ట్లీ. సో ఎవరు మిమ్మల్ని చాలా ఎక్కువ కష్టపెట్టారండి చెప్పొచ్చు మీరు? షెడ్యూల్ షెడ్యూల్ అండ్ టైమింగ్ ఒకటి అనుకుంటాం అది అవ్వదు, ఒక టైంలో ఇది అనుకుంటాం అదేదో అనుకుంటాం ఏదో బయటకు వస్తుంది. అంటే మన ఇంత ప్లస్ దాంట్లో మళ్ళా కోవిడ్ బోనస్ ఒకటి. సో మామూలుగానే ఒకటి అనుకుని చేయటమే ఇట్స్ ఎ బిగ్ థింగ్. దాంట్లో డబుల్ బోనస్ కోవిడ్. కానీ అది చరిత్ర అండి. కొన్ని సంవత్సరాల తర్వాత మన వాళ్ళకి మనవరాళ్ళకి చెప్పుకోవడానికి మా ఫస్ట్ సినిమాకి మేము వరుణ్ చెప్తూ ఉంటాడు వాళ్ళ మనవడికి మనవరాళ్ళకి అందరికి అప్పట్లో గని అని కోవిడ్ టైంలో అని ఆయన ఒకటి చెప్తుంటే ఈయన ఒక నాలుగైదు చెప్తాడు. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.